సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పురాణ ఇతిహాసాలు చూస్తే ఇలా పూజ చేయాలి ఈ పద్ధతిలోని ఎక్కడ దేవుడు ఏం చెప్పల. మనకు కన్వీనియంట్ గా ఉండటం కోసము మనం పెట్టుకున్నాం ఇవన్నీ, అంతే కదా. దేవుడి దగ్గర కూర్చున్నాము అన్న స్ఫురణ ఎప్పుడు వస్తుంది? ప్రాతకాలంలో చక్కగా మనం స్నానం చేసి కాస్త మడి వస్త్రము పొడి వస్త్రము మంచి వస్త్రాలు కట్టుకొని బొట్టు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్, అమ్మో దేవుడు పూజా మందిరంలో ఉన్నాం, నేను పూజ చేసుకుంటున్నా, నేను జాగ్రత్తగా ఉండాలి. అది మనకి చెప్పుకోవటం కోసం. నువ్వు మడి కట్టుకుంటే దేవుడికి ఏమొస్తుంది? మీరు చెప్పండి, ఇజ్ ట్రూ అన్నారు. మీరు మడి కట్టుకోవటం దేవుడికి ఉపయోగమా కాదా? ఎస్ ఆర్ నో. ఉపయోగం అయితే ఎస్ అనండి, ఉపయోగం కాదంటే నో అనండి. ఏమండి, మీరు మడి కట్టుకోవటము దేవుడికి ఉపయోగమా, ఎవరికి? మీకు ఉపయోగమా అంటే మీ దేవుడికి ఉపయోగమా కాదా? దేవుడికేం ఉపయోగం కాదు, మనకు ఉపయోగం. మనని ఒక స్పృహలోకి తీసుకురావటం. నేను పూజలో ఉన్నా, దైవం దగ్గర ఉన్నా, నా మనసుకు స్థిరత్వాన్ని కల్పించాలి అన్న భావనను పెంపొందించుకోవటం కోసం. కాబట్టి ఆ భావన వచ్చేంత వరకు ఇవన్నీ కూడా మనం చేయటం అనేది జరుగుతుంది. బాహ్యంగా ఆ మనసుకు ఏకాగ్రత వచ్చిన తర్వాత నువ్వు స్నానం చేసినా స్నానం చేయకపోయినా తదేక కన్నులు మూస్తే ఆ దైవం యొక్క సాక్షాత్కారం నీకు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ దైవత్వాన్ని ఆపాదించుకున్నావు కాబట్టి, ఆ ఏకాగ్రతను నువ్వు పొందగలిగావు కాబట్టి ఏ అవస్థలో ఉన్నా నువ్వు ఏ పూజ అయినా చేయగలుగుతావు, చేయవచ్చు. ఆ అవస్థను తెప్పించుకునేంత వరకు దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెషన్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. కాబట్టి అట్లా కంపల్సరీ ఏం లేదమ్మా, మీకున్న అవకాశం ప్రకారం మీరు చక్కగా చేసుకోవచ్చు. సాయుధ రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్న పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.